ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లి? నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుటకు ఇదిగో నా చుట్టూ కూర్చున్న వీరే నా తల్లి నా సోదరులు అన్నాడు ఆయన. నీవు భూమి మీద పుట్టినందుకు నీ తల్లిదండ్రులను సుఖపెట్టడానికి కాదు బిడ్డ, నువ్వు భూమి మీద పుట్టినందుకు నీ అన్నదమ్ములను సుఖపెట్టడానికి కాదు బిడ్డ, నువ్వు సుఖపడడానికి కాదు బిడ్డ. జన్మనిచ్చి ప్రకృతినిచ్చి నీవు పుట్టక ముందు ప్రకృతిలో నీకు అవసరమై నీ పెట్టాడే కన్న తండ్రి నీ దేవుడు, అతని ఇష్టాన్ని నెరవేర్చావా? నీ చరిత్ర నీకు తెలుసా? నీ పుట్టుక చరిత్ర నీకు తెలుసు, నీ బ్రతుకు చరిత్ర నీకు తెలుసు. ఏసన్న మాట ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 17:4-5 చేయుటకు నీవు నాకిచ్చిన పని భూమి మీద తండ్రి చేయుటకు నీవు నాకిచ్చిన పని భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చాను, నిన్ను మహిమపరిచాను. అందుకేనయ్యా జన్మనిచ్చాడు. రేపు చచ్చిపోదాం గనక ఇవాళ తిందాం త్రాగుదాం అంటావా? ఈరోజు ఈ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత అందరికీ అండి 30,000 నుంచి 50,000 జీతం వరకు తక్కువ లేదండి. ఈ టెక్నాలజీ నేర్చుకున్న వాళ్ళకి 50,000 నుంచి 30,000 వరకు డబ్బు అండి. ఏం చేయాలో తెలియటం లేదు వాళ్ళకి. ఆడేనండి పబ్బలకి వెళ్ళేవాళ్ళంతా, ఆడామగా తేడా లేదు వీళ్ళకి. వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా దేవుని గురించి ఒక మాట అంటే, ఎయిడ్స్ వచ్చినంత వరకు తిరుగుతాను, ఎయిడ్స్ వస్తే కెరసూని పోసుకొని చచ్చిపోతాను అన్నాడు ఒక దరిద్రుడు. అంటే సుఖపడడానికి పుట్టావురా, నీకు ఆత్మజ్ఞానం లేదురా, భవిష్యత్తు తెలీదురా నీకు. అరే నీ భవిష్యత్తు బాగుండాలని నీ కన్న తల్లిదండ్రులు నిన్ను ఎంతటి వాడిని చేస్తే ఏడ్స్ వచ్చినంత వరకు తిరిగి చస్తావా? నువ్వు చెడిపోవడానికి పుట్టావురా? నీవు నీ దిక్కుమాలిన 50,000 రూపాయల జీతం కోసం నీ బ్రతుకునేందుకురా అన్యాయం చేసుకుంటున్నావు. నీవు నేర్చుకున్న మాట ఎంగిలి జ్ఞానంరా. ఈ ప్రకృతిలో ఉన్నది 60 ఏళ్ల జీవితంలో నువ్వు నేర్చుకున్నది నీ కడుపు జానడి పొట్టను నింపుకునే జ్ఞానం రా. అది వద్దు, అది వద్దు నీకు. ఈరోజు ఈ ప్రపంచం చెడిపోవడానికి కారణం అదే, ఈ లోక జ్ఞానం. వచ్చిన డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో, డబ్బు లేకపోతే ఎలా దోపిడీ చెయ్యాలో నేర్చుకున్నావు ఈ సమాజంలో. అందుకే దేవుని భీతి లేదు, నీ బ్రతుకు ఒక గమ్యం లేదు, నీ జీవితానికి ఒక చరిత్ర లేదు. నీవు పుట్టక ముందు చరిత్ర, నీవు పుట్టిన తరువాత చరిత్ర, నువ్వు చచ్చాక చరిత్ర. నీ కళ్ళ ముందు చచ్చిపోయే నేలలో గింజ మొలకెత్తుతుందరా? ఆ చరిత్ర నీకు తెలియదా? బోటనీలో నీకు నేర్పించలేదా? అవన్నీ వదిలే ప్రకృతిలో నువ్వు నేర్చుకోలేదా? నీ కళ్ళ ముందు కనబడటం లేదా? ఒక విత్తనం నేలలో పడి చచ్చి బ్రతుకుతుంది అంటే నీకు బ్రతుకు లేదన్నది ఎవడురా అన్నది వాడు ఎవడో పిచ్చివాడు. మరో బ్రతుకు లేదంటే నువ్వు పిచ్చివాడవి. తాగి తొందనాలు ఆడడం కాదు, డబ్బుందరి విచ్చలవిడిగా సమాజంలో వచ్చి ఇంకొకరిని చెడపడానికి కాదు, బుద్ధిగా బ్రతుకు. నీ చరిత్ర నీకు అర్థం కావటం లేదు. ఏసంటున్నాడు, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను తండ్రి. తండ్రి లోకాలు పుట్టక ముందు, ఈ లోకాలు ఈ ప్రపంచము విశ్వమే లేనప్పుడు నీ దగ్గర నాకు చరిత్ర ఉంది. జాగ్రత్తగా చూడండి అబ్బదం. ప్రకృతిలో పుట్టి ప్రకృతిలో వచ్చిన జ్ఞానాన్ని నేర్చుకుని నీవు ప్రకృతి ఒడిలో దేవుడు నిన్ను పెట్టి అవసరమైనవన్నీ ప్రకృతిలో పెట్టి తల్లి ఒడిలో పండుకొని తల్లి రొమ్ము పాలు తాగి ఆధ మరచి నిద్రపోతున్న మనిషి, ఈ ప్రకృతి నీకు పాలిచ్చి ఏడుస్తుందయ్యా. ఈ ప్రకృతి ఒడిలో కూర్చున్న నీవు లోకం పుట్టక ముందే దేవుని యొద్ద నీకున్న మహిమను జ్ఞాపకం చేసుకో. ప్రకృతిలో పుట్టిన తరువాత ఉన్నది ఈ చిన్న మానవ జీవితకాలమే బ్రతుకనుకుంటే నీకు పిచ్చి పట్టింది. నీ చరిత్ర నీకు అర్థం కావటం లేదు. నీ చరిత్ర నీకు అర్థం కాలేదు కనుక నువ్వు చూడాలి, మీరు చూడాలి.